أعوذ بالله من الشيطان الرجيم. నేను క్షమించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وقال الذين كفروا لولا نزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به فؤادك ورتلناه ترتيلا. మరియు సత్యతిరస్కారులు అంటారు, ఇతని ముహమ్మద్ మీద ఈ ఖురాన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు? మేము ఈ ఖురాను ఈ విధంగా భాగాలుగా పంపింది నీ హృదయాన్ని దృఢపరచడానికి, మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము. ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا. మరియు వారు నీ వద్దకు నిన్ను వ్యతిరేకించటానికి ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము. الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا. ఎవరైతే వారి ముఖాల మీద బోర్లా పడవేయబడి లాగుతూ నరకంలో కూడబెట్టబడతారు, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు.